హాయ్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పోతరాజు శివ నాచర. బాబా నగర్ పోతరాజు శివ గచ్చ గట్టింద గల్లా గల్లా రంగమెక్కిత శివ శివ భాగం బతుకు సుఖీ భవ. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ కి అయితే 10K ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఫర్ ఎవ్రీథింగ్. ఇవాళ మీ సపోర్ట్ లేకపోతే ఇవాళ 10K సబ్స్క్రైబర్స్ అయితే నేను క్రాస్ అయ్యేవని కాదు. దీని అంతటికి కారణం మీరే, ఎందుకంటే నేను కృషి పడుతున్నా, దానికి ఫలితంగా మీరు అనేది మాకు రిజల్ట్ చూపిస్తారు కాబట్టి ఇవాళ 10K సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయిపోయారు. సో ఈ 10Kనే కాదు, ఇంకా ముందు ముందుకి 100K ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా క్రాస్ కావాలి. మీ సపోర్ట్ ఉంటే అక్కడి వరకు కూడా రీచ్ అవుతా, ఎందుకంటే 100K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయితే యూట్యూబ్ సిల్వర్ బటన్ అనేది కూడా వస్తుంది అన్నమాట. సో గాయస్, ఇంకొకటి మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, ఈ 10K సబ్స్క్రైబర్స్ వచ్చింది కేక్ కొయ్యలేడు ఏందని మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు. కాకపోతే కొన్ని కొన్ని రీజన్స్ వల్ల కొయ్యలేదు అనమాట, కొన్ని ఇష్యూస్ వల్ల. అది తర్వాత నేను ఇంకో వీడియోలో నేను చెప్తా, ఈ వీడియోలో అయితే చెప్పదలుచుకోలేదు. సో 10K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు, నా సబ్స్క్రైబర్స్కి కూడా తెలవాలి అని ఒక వీడియో నన్ను ఇవ్వాలని నేను ఇడుస్తున్నా. సో ప్లీజ్ గాయస్ సపోర్ట్ చేయండి, నా వీడియోస్ని కొద్దిగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే వాచ్అవర్స్ పెరుగుతాయి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. కొద్దిగా వీడియో చూసినాక ఎట్లా అనిపించింది అనేది కామెంట్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, జర నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. నన్ను ఇప్పటి వరకు నన్ను ఆదరించిన వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ చేతులు ఎత్తి మొక్కుతున్నా. సో మీ అందరి కృషి లేనిదే నేను ఇటు వరకు అయితే రాలేదు. సో గాయస్, ఇంకా చాలా చెప్పాలా, ఏంటంటే యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ చేసి అయితే ఇప్పటికీ 5 ఇయర్స్ క్రాస్ అయిపోయింది. 5 ఇయర్స్ కృషి అనమాట, 5 ఇయర్స్ నుంచి కష్టపడితే ఇవాళ 10K ప్లస్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు. సో గాయస్, ఒకప్పుడు అంటే అంత యూట్యూబ్ ఛానల్ అంత గ్రోత్ లేదు, ఎవరు ఎక్కువ చూసేవాళ్ళు కాదు. ఇప్పుడైతే మొత్తం యూట్యూబ్ సోషల్ మీడియానే నడుస్తుంది, ప్రతి ఒక్కరి దగ్గర పెద్ద ఫోన్లోనే. ఒకప్పట్లో అందరి దగ్గర లేకపోతుండే కాబట్టి అప్పుడు అంత లేదు, ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆండ్రాయిడ్ సిస్టమ్, సోషల్ మీడియా. సో ఇప్పుడు అందరి దగ్గర టచ్ ఫోన్ ఉంటాయి, పోరగాల దగ్గర కూడా టచ్ ఫోన్ ఉంటాయి కాబట్టి కొద్దిగా ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. జరా వీడియోని కొందరు ఏం చేస్తారు అంటే స్కిప్ చేసేస్తారు, దానివల్ల ఏమైపోతుంది అంటే నాకు వాచ్ అవర్స్ తగ్గిపోతుంది. సో అలా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఫైనల్ వరకు చూస్తేనే జరా వీడియో ఏంది, దాంట్లో ఏముంది అనేది అర్థమవుతుంది. కొద్దిగా లాస్ట్ వరకు చూడండి, వీడియో చూసినాక కామెంట్ సెక్షన్లో మీకు వీడియో ఎట్లా అనిపించింది అనేది కూడా జరా కామెంట్ చేయండి. జరా వీడియోని లైక్ చేయండి. ఇంకా నన్ను ఆదరించే వాళ్ళు ఇంకా సబ్స్క్రైబర్స్ రూపంగా నాకు వస్తూనే ఉన్నారు. సో ప్లీజ్ గాయస్, ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్ళాలి, నన్ను ఇంకా సపోర్ట్ చేయాలి. నన్ను ముందుకు తీసుకెళ్తున్నందుకు రేపటి దినం నాకు యూట్యూబ్ ఛానల్ నుంచి డబ్బులు వస్తే ఖచ్చితంగా నేను ఏదో ఒక విధంగా హెల్పింగ్ వీడియోస్ అయితే 100% స్టార్ట్ చేస్తా. ఎందుకు అంటే ఎంత అంటే నాకు తోచినంతనైతే చేస్తా, మరి ఎంత అంత అని కూడా నేను చెప్పలేను. నాకు వచ్చిన అమౌంట్లో నేను దాంట్లో కొన్ని నా ఫ్యామిలీని కూడా చూసుకోవాలని నాకు ఉంది కాబట్టి నా ఫ్యామిలీని చూసుకుంటా, అట్లాగే హెల్పింగ్ వీడియోస్ కూడా నాకు తోచినంత వరకు నేను కూడా స్టార్ట్ చేస్తా. సో గాయస్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, ఫైనల్ వరకు తీసుకెళ్ళండి. 100K సబ్స్క్రైబర్స్ ఈజీగా నేను మళ్ళీ రీచ్ అవ్వాలని నాది ఇప్పుడు అదే గోల్, 100K సబ్స్క్రైబర్స్ క్రాస్ కావాలనేదే నా గోల్. సో ప్లీజ్ నన్ను అందరు సపోర్ట్ చేయండి, ఆదరించండి, ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ఇప్పటి వరకు అయితే నన్ను ఈ సిచ్యువేషన్ వరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈ సిచ్యువేషన్ వరకు అయితే నన్ను తీసుకొచ్చారు, 10K ప్లస్ అయితే క్రాస్ అయిపోయారు. 5 ఇయర్స్ కష్టపడినా అంటే మీరు అర్థం చేసుకోండి, 5 ఇయర్స్ కష్టపడితే ఇవాళ 10K ప్లస్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు. సో గాయస్, ఎందుకు 5 ఇయర్స్ అయిందంటే ఒకప్పట్లో సోషల్ మీడియా అంత రన్ కాలేదు, అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ లేవు. ఇప్పుడు అందరి దగ్గర ప్రతి చిన్న పూరం దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది కాబట్టి సోషల్ మీడియా గ్రోత్ అనేది ఉంది. సో నన్ను ఆదరించండి, ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. మీకు ఎప్పటికైతే నేను రుణపడి ఉంటూనే ఉంటా, 100K సబ్స్క్రైబర్స్ వస్తే జరా నాకు అమౌంట్ కూడా జనరేట్ అనేది అవుతుంది, రెవెన్యూ కూడా పెరుగుతుంది. ఇంకోటి వీడియోస్ కూడా స్కిప్ చేయకుండా చూడండి, రెవెన్యూ అనేది పెరుగుతుంది నాకు. సో ముందుకు తీసుకెళ్ళి నన్ను ఆదరించండి గాయస్, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తా,
మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను అందరినీ సపోర్ట్ చేస్తా. ఖచ్చితంగా చెప్తున్నా కదా, యూట్యూబ్ నుండి అమౌంట్ అనేది జనరేట్ అయితే మాత్రం 100% దాంట్లో 50% 70% నా ఇంట్లోకి నేను యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ నా ఫ్యామిలీని కూడా నేను చూసుకోవాలి కాబట్టి నా ఇంటిని కూడా చూసుకుంటా. 20-30% అయితే ఖచ్చితంగా హెల్పింగ్ వీడియోస్కి అయితే నేను అమౌంట్ అనేది స్పెండ్ చేస్తా, 100% స్పెండ్ చేస్తా. ఇక 100% నేను బయట వాళ్ళకి పెడితే నా ఇంట్లోకి నేను ఏం చెప్పుకోవాలి, ఇంట్లో చూసుకోలేను కదా. సో ముందు ముందుకైతే తీసుకెళ్ళండి, ఇంకా నన్ను ఆదరించండి, షేర్ చేయండి. నా లింకులు ఎంతమంది అయితే చూస్తారో షేర్ చేయండి, జర సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ గిఫ్ట్లు ఇస్తా ఆ గిఫ్ట్లు ఇస్తా, ఫాలో కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ కొట్టుర్రి అని చెప్తారు. ఇప్పుడు ఇస్తామని ఇవ్వకుండా పోతే ఇజ్జత్ అనేది పోతుంది. మనకు ఆ బుద్ధులు లేవు, మనకు అవసరమే లేదు. జస్ట్ నేను జెన్యున్గా వీడియోస్ వేస్తున్నా, జెన్యున్గానే ఇంతమంది సబ్స్క్రైబర్స్ని అయితే గెయిన్ చేసిన. ఇప్పుడు నేను అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి సబ్స్క్రైబర్స్ తోటి సబ్స్క్రైబ్ చేయించుకున్నాక ఇవ్వకపోతే గలీజ్. మన చేతిలో ఏది ఉందో అది ఉన్నంతనే మాట్లాడాల. మన కాళ్ళు జాపితే ఎంత దూరం పోతుందో అంత అంతనే జాపాలి. ఎక్కువ జాపినామనుకో కాళ్ళు ఇరిగిపోతుంది అంటారు చూడు, ఇది పురాణం నుంచి ఉంది కదా. మన కాళ్ళు ఎంత జాపితే ఎంత దూరం పోతే అంతే జాపాలంటారు. నేను కూడా అంతే. ఇప్పుడు నాకు అమౌంట్ జనరేట్ అయితే లేదు కాబట్టి మీరు ఇంకా నన్ను సపోర్ట్ చేసి ఇవాళ 10K ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి ఇంకా మీరు సపోర్ట్ చేస్తే 100K సబ్స్క్రైబర్స్ ఎందుకు రీచ్ కావాలని ఈజీగా రీచ్ అవుతా. సో ఇంకా నా వీడియోస్ వైరల్ కావాలి, ఇంకా దూరం దూరం వెళ్ళాలి. జర లైక్ చేయండి, జర నా వీడియోని చూసి కామెంట్ చేయండి, జర లింక్ని షేర్ చేయండి, జర సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి, నా యూట్యూబ్ ఛానల్ కోసం ఎంతోమంది మంచి మంచి యూట్యూబర్స్కి కూడా నేను ఫోన్ చేసిన, ఎంతో మంచి మంచి యూట్యూబర్స్కి కూడా నేను మెసేజ్ చేసిన, ఇవాళ ఈ వీడియోలో నేను చెప్తున్నా. అంతేందుకు నా యూట్యూబ్ ఛానల్లో పల్లవి ప్రశాంత్ గురించి ఎన్నో వీడియోలు చేసిన, మీకు తెలుసు నా ఛానల్లో పల్లవి ప్రశాంత్ గురించి ఎన్ని వీడియోలు చేసినానో, ఎన్ని ఆయన థంబ్నైల్స్ చేసినానో, ఎన్ని కమ్యూనిటీ పోస్ట్లు వేసినో మీకు తెలుసు. ఆయనకు ఎంతో సపోర్ట్ చేసిన, నేను ఒక కామన్ మ్యాన్ కాబట్టి ఎంతో సపోర్ట్ చేసి ఆయన వీడియోలు ఎన్నో చేసిన. కానీ పల్లవి ప్రశాంత్కి ఆయన నెంబర్ నా దగ్గర ఉంది, నేను ఆయన కాల్ చేసినా లిఫ్ట్ చేసి కట్ చేస్తున్నాడు. నాకు అదొకటైతే ఆయన దగ్గర నాకు నచ్చలేదు. ఎందుకంటే ఒక స్టార్టింగ్ ఆయన గెలిచినాక ఒక 1 మంత్ 1/2 మంత్ తర్వాత నేను ఆయనకు ఫోన్ చేసిన, కాల్ చేసి మాట్లాడిండు. ఇట్లా చెప్పినా కూడా, బ్రో ఇట్లా నీ ఫ్యాన్స్, మేము ఇట్లా నీ గురించి వీడియోస్ చేసినాం ఒక చిన్న యూట్యూబర్స్ని, మాకు కూడా మీ తరఫున చిన్న హెల్ప్, మాకు అమౌంట్ ఏమొద్దు, కొద్దిగా మా ఛానల్స్ గురించి ఒక ఫ్రీగా ప్రమోషన్ చేయండి, మా ఛానల్స్ కూడా గ్రోత్ వస్తుంది కదా అంటే, సరే బ్రో మీరు చేసిన వీడియో లింకులు పంపండి అన్నాడు. పంపించినాక ఆ వీడియోలన్నీ చూసిండో లేదో నాకైతే తెలియదు, ఎందుకంటే బ్లూ మార్క్ పడలే. కొందరు సెట్టింగ్స్లో కూడా అది ఆప్షన్స్లో పెట్టుకుంటారు పడకుండా. సో ఓకే, దాన్ని కూడా ఇడిచిపెట్టినా. కానీ ఫోన్లు చేస్తుండే లిఫ్ట్ చేయలే, అది కూడా నాకు మంచిగా అనిపించలే. ఎందుకంటే ఇంత మనం కష్టపడుతున్నాం చూడు, నేను ఎన్నో చేసినా కానీ అది వేస్ట్ అనిపించింది. ఇంకొకటి, నా యూట్యూబ్ ఛానల్ని కూడా హ్యాక్ చేసిర్రు. అది ఓవర్ హ్యాక్ చేసిర్రు అనేది మాత్రం నాకు తెలుసు, అది నా మనసులోనే పెట్టుకుంటా. కానీ ఎట్లా అంటే, ఒకడు ఎదుగుతుండే అంటే వాడిని ఎట్లా దొక్కాలని మస్తు మంది ఆలోచిస్తారు. అది ఎవరు హ్యాక్ చేసిర్రు, అది ఎవరు నా పాస్వర్డ్ తెలుసుకున్నారు, ఎవరి ఫోన్లో అది లాగిన్ అయింది నా ఛానల్, ఎవరి ఫోన్లో నా గూగుల్ అకౌంట్ లాగిన్ అయింది అన్నీ నాకు తెలుసు. కాకపోతే వాళ్ళు ఒకటి ఇగో సొంత ప్రయత్నంతో ఎదుగుతుంటే తొక్కాలని చాలామంది చూస్తారు. సో ప్లీజ్ ఎవరిని అంత గుడ్డిగా నమ్మకూరి, నేను నావాలని గుడ్డిగా నమ్మిన మోసపోయినా. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అందరితోటి, ముందుకు వెళ్ళండి. సో గాయస్, ఆషాఢ మాసం అయితే వచ్చేస్తుంది, ఇంకా కొత్త గెటప్లతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకొకటి, నా బాబుకి కూడా బాగా లేకుండే రీసెంట్లీ వానికి ఏమంటారు, ఏడిచి ఏడిచి ఊపిరి ఆగిపోయింది అనమాట. ఊపిరి ఆగిపోతే తారనగర్ సురక్ష హాస్పిటల్ అడ్మిట్ చేసినాం. అడ్మిట్ చేసినాక చాలా మంచి మంచి యూట్యూబర్స్కి కాల్ చేసిన, చాలా అంటే మంచి మంచి యూట్యూబర్స్కి నేను కాల్ చేసిన, కాకపోతే పంపించమన్నారు, రిసిప్ట్స్ పంపించమన్నారు. హాస్పిటల్ ఎంత రిసిప్ట్స్ అవుతున్నాయి, ఎంత అమౌంట్ అవుతుందో అవన్నీ పంపించండి, మార్నింగ్ వస్తామని కూడా అన్నారు. ఇక ఛానల్ వాళ్ళ పేర్లు అయితే నేను బయటికి అయ్యా. ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఫేమ్ అవుతున్న వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్తే ఇక మళ్ళీ అది గలీజ్ అయిపోతుంది. పంపించమన్నారు, అన్నీ పంపించినాక కూడా తెల్లారు వస్తారు, పంపిస్తాం అమౌంట్ ఇస్తామని కూడా అన్నారు. ఇక అట్లా కూడా నేను నమ్మకం పెట్టుకున్నా కానీ ఎవరు రాలే. సో అన్నీ ఏంటంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్గా నేను భావిస్తా, ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్గానే భావిస్తా, ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లే. సో నేను గెయినైతే మాత్రం అందుకే ఇప్పుడే చెప్తున్నా కదా, 100 అమౌంట్, ఇప్పుడు 100 రూపీస్ వచ్చినాయి అనుకో, 70 రూపాయలు ఇంట్లోకి వేస్తే 30 రూపాయలు నేను బయట పంచుతా. ఇది ఎందుకే ముందే చెప్పేస్తున్నా, నేను 100 రూపాయలు వచ్చేదే 100 రూపాయలు నేను మంచిన అనుకో, నాకు కూడా పిల్లలు ఉన్నారు, నాకు ఫ్యామిలీ ఉంది, అందుకే ముందుగానే చెప్తున్నా. జర నన్ను సపోర్ట్ చేయండి, ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. చాలామంది కూడా నేను ఆధారపడి ఉన్నా కానీ ఎవడేం చెయ్యడు, మన సొంత ప్రయత్నమే మనల్ని ముందుకు తీసుకొని పోతుంది.
నేను కూడా నా సొంత ప్రయత్నం మీద నేను ముందు పోతున్నా. 5 ఇయర్స్ నుంచి కష్టపడ్డా, ఇవాళ 5 ఇయర్స్ క్రాస్ అయినాక కూడా ఇలా 10K+ సబ్స్క్రైబర్స్ మీద నిలబడ్డా. అదే 10K సబ్స్క్రైబర్స్ తోటి 100K సబ్స్క్రైబర్స్ దగ్గర కూడా నేను 100% నిలబడతా. ప్రతి ఒక్కరికి బుద్ధిచితట నేను చూపిస్తా. ఎందుకంటే ఆ వీడియోలు ఈ వీడియోలు ఆ హెల్పింగ్ వీడియోలు చేస్తారని నేను అనుకున్నా, కానీ నాకు సొంతంగా నాకు బాధ వచ్చినప్పుడు ఆ యూట్యూబర్స్కి నేను ఫోన్ చేసి ఎవరు రెస్పాన్స్ కాలే. నాకు అసలు చాలా అసలు విరక్తి పుట్టేసింది. ఇక నా సొంత ప్రయత్నంతో ముందుకు పోవాలా. అందరి గురించి మనం పోరాడతాం కానీ మనకు అయినాడు ఎవడు రాడు. ఇది నాకు అర్థమైపోయింది. సో ప్లీజ్ గాయస్ నన్ను సపోర్ట్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. నేనేం అనేది మీకు చూపిస్తా, ఈ లోకానికి చూపిస్తా, ఈ ప్రపంచానికే చూపిస్తా. సో నన్ను సపోర్ట్ చేయండి, వీడియోస్ని వైరల్ చేయండి, కొద్దిగా కామెంట్ సెక్షన్స్లలో కామెంట్ చేయండి. కామెంట్లు కూడా వేసేటోళ్ళు జర గలీజ్ కామెంట్లు చేయకూరి. చేతనైతే వీడియో చూడుర్రి, చూడబుద్ధి కాకపోతే స్కిప్ చేసేయరి. అంతేగాని అవలపు కామెంట్లు అయితే పెట్టకూరి జర. ఎందుకంటే చాలామంది దాంట్లో చూస్తున్నా, ఆ వీడియోలు ఎందుకు చూస్తారో అర్థం కాదు. కానీ ఏ కామెంట్లు పడితే కామెంట్లు వేసేస్తారు, అది తప్పు. అట్లా చెయ్యకూరి. వీడియో నచ్చితే నచ్చిందని పెట్టుర్రి, నచ్చకపోతే ఊకోర్రి. అంతగా నచ్చలేదని పెట్టకూరు. ఎందుకంటే 10 మంది చూస్తారు ఆ వీడియోలని. ఏదో మాకు చేతనైంది మేము చేస్తున్నాం, మీకు చేత కాక ఊసురుగా మీకు కూడా చేతనైతే మీరు వేసుకోర్రి. మాకు చేతనైంది కాబట్టి మేము యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నాం, కష్టపడుతున్నాం. మీరు కూడా కష్టపడుర్రి, మీరు కూడా ప్రపంచానికి మేము ఉన్నామని చూపించుకోరి, అంతేనా? సో ప్లీజ్ గాయస్, నన్ను ఆదరించిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. సో ఇంకా ముందు ముందుకు తీసుకెళ్ళండి. 100 సబ్స్క్రైబర్స్ ఈజీగా రీచ్ అవుతా, మీ ముందుకు తీసుకొని వస్తా. సో మీ సపోర్ట్ ఉంటే నేను ఎడికైనా రీచ్ అవుతా. మీ సపోర్ట్ 100% నాకు కావాలా. ఖచ్చితంగా నా వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. యు ఆర్ లవింగ్లీ యు ఆర్ పోతరాజు శివ నాచారం.